సార్, పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం పదవి గురించి కానీ పొత్తుల గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను గమనిస్తూ ఉన్నాం మనం. దీనిపైన మీరు ఏమంటారు సార్? ఏమో, నేను మొత్తం నిన్నటి మొన్న ప్రెస్ మీట్ మొత్తం పవన్ కళ్యాణ్ ఏదో నిరాశ నిస్పృహలతోటి ఒక ఇతిమితమైన క్లారిటీ లేకుండా ఒక కన్ఫ్యూషన్ తోటి జరిపిన ప్రెస్ మీట్లా కనబడతాను. ఎందుకు అంటున్నాను ఆ మాట అంటే, ఇప్పుడు అతను పోయినసారి 30 సీట్లు వచ్చి ఉంటే ఇవాళ బేరమాడేవాడిని, మనకు రాయలసీమలో బలం లేదు, 30 సీట్లు వస్తే ఉంటుంది, ఒంటరిగా నేను బలిపశువుని కాలేను, అన్నిటికీ ఆయనే టీడీపీ నాయకులని చీఫ్ మినిస్టర్ చేయాలి అని లేను అని అనేసి అన్నారు. జనసేన లేదు అని అన్నారు. ఆ మాట అన్నాడు, మళ్ళీ ఆయన నాకు 30 సీట్లే వస్తాయి అంట. మరి ఎవరు సీఎం చేయాలని 30 సీట్లు వస్తాయి, నువ్వు సీఎం అవ్వాలని అవుతావా, అయ్యే కుదురుతా, అవన్నీ ఆయన ఎందుకు మాట్లాడారు? అస్సలు ఆయన ప్రజల యొక్క నాడిని తెలుసుకోకుండా ఆయన ఏదో మాట్లాడేస్తున్నాడు అమ్మా, చాలా తప్పు. అక్కడే జరుగుతుంది. ప్రజలు కూడా, రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఏమి ఎదురు చూస్తున్నారు అనేది ఆయన ముందు నుంచి, ఆయన జన సైనికులు రేపు ఎల్లుండి, రేపు కాబోయే ముఖ్యమంత్రి, ఎల్లుండి కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. ఆయన అన్నయ్య చిరంజీవి మా వాడికి రాజ్యాధికారం ప్రజలు ఇస్తారు అంటున్నారు. ఆయన అన్న కొడుకు కానీ మేనల్లుడు కానీ మా సపోర్ట్ అంతా, మా ఫ్యాన్ బేస్ అంతా మా బాబాయ్కి, మా మామయ్య సపోర్ట్గా ఉంటుందని మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిలో ఆయన సడన్గా వచ్చి మనకు ఆ సీన్ లేదు అని చెప్పేస్తే ఎట్లా చెప్తున్నారు? అది కదా, ఆయన ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది? కానీ పొత్తు మాత్రం ఉంటుంది అని అంటున్నారు కదా, పొత్తు టీడీపీతో పొత్తు మాత్రం ఉంటుంది అని. టీడీపీతో అది క్లారిటీ చెప్పాలంటారు, పొత్తు ఉంటుంది అంటే బీజేపీతోటి మేము గెలవం. బీజేపీ ఆయన ఏదో చెప్పేస్తాడు, ఆయన కూడా చెప్పడానికి బీజేపీ టీడీపీ కలిసి వస్తుంది. చాలా కన్ఫ్యూజన్స్ కనిపిస్తున్నాయి, ఒకసారి బీజేపీతోనా ఒకసారి టీడీపీతోనా. అది కన్ఫ్యూజన్ ఆయన క్లియర్ చేయాలి. అది వదిలేసేసి బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది, అది నేను ఒప్పిస్తాను, ఆయన ఇవ్వడండి బాబు బీజేపీ గురించి చెప్పడానికి. బీజేపీ ఎప్పుడో చెప్పేసాం, ఈయన 3 ఆప్షన్లు అని చెప్పిన రోజే, 3 ఆప్షన్లు నేను ఒంటరిగా లేకపోతే బీజేపీతో లేకపోతే 3 అన్న రోజే మా కేంద్రము, రాష్ట్ర శాఖ, కేంద్ర శాఖ రెండు ఓపెన్గా చెప్పేసాం, 3 ఆప్షన్తో మాకు సంబంధం లేదు, చంద్రబాబుతో మేము చేతులు కలిపే ప్రసక్తే లేదు, కమ్ వాట్ మే, మాకు సీట్లు రాని రాకపోని వీఆర్ నాట్ వరీడ్, బట్ చంద్రబాబుతో చేతులు కలిపి ఆ దుష్ట రాజకీయం చెయ్యము అని చెప్పేశాం. చెప్పేసినాక ఇంకా ఈయన ఎందుకు మమ్మల్ని కలపాలని, ఈయన మధ్యవర్తిత్వం ఈయనకేం పని, ఈయన సిద్ధాంతం ఏంటో, ఈయన రాజకీయంగా, ఈయన పార్టీ నాయకుడిగా, ఈయన ఒపీనియన్ ఏంటో చెప్పాలా? అది వదిలేసి మమ్మల్ని టీడీపీతో కలపడానికి ఈయన ఎందుకండి? ఈయనకేం అవసరం ఆ మధ్యవర్తిత్వం? ఈయన ఎందుకు చేయాలి? చంద్రబాబు గోకుతాడు, గోకితే గోకించుకోవటం ఆయన రాజకీయ నాయకుడికి ఒక నిర్దిష్టంగా ఉండాలి. ప్రజలు కూడా నిన్న ప్రెస్ మీట్ అయిన కాడ నుంచి అసలు ఉన్నది కూడా జారిపోయింది. ప్రజలు ఏమిటి, ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం కాదన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ప్రజలు ఇద్దరు వద్దు అంటున్నారు, చంద్రబాబు వద్దు, మళ్ళీ చంద్రబాబు తెచ్చుకొని గొరిగితో గోగించుకోలేము, వద్దు, ఈయన చంద్రబాబు కాదని ఈయన తీసుకుంటే ఈయన అంతకన్నా దారుణంగా ఉన్నాడు, ఇద్దరికిద్దరు ఎక్కడ పేడ దక్కిళ్ళాగా, ఇద్దరికిద్దరు దొంగలు ఊళ్ళో పడ్డట్టు రాష్ట్రాన్ని ఇద్దరు 9 ఏళ్ళుగా పంచుకు తిన్నారు, దోచుకొని పంచుకు తిన్నారు, కనుక వీళ్ళిద్దరూ వద్దు, కాకపోతే ఇద్దరు వద్దు అంటే సరిపోదు. ప్రజల మనసులో ఆల్టర్నేటివ్ ఎవరు అనే ఒక ప్రశ్న ఉంది. ఈ ఆల్టర్నేటివ్ ఎవరు అన్న ప్రశ్నకి 2020లో మేము ఒక స్కీమ్ వేసి బీజేపీ జనసేన కలిసి ప్రయాణం చేద్దాం, 2023 వరకు మీ ప్రోగ్రామ్స్ మీరు చేస్తూ ఉండండి, మా బీజేపీ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం, మధ్య మధ్యలో వీలైనప్పుడు కలుస్తాం, లేనప్పుడు ఎవరి కార్యక్రమాలు చేస్తాం. 2023 నుంచి ప్రజల మధ్యకి ఆల్టర్నేటివ్ మేము, వాళ్ళిద్దరూ కాదు, ఇద్దరిని చూశారు, సో మాకు అవకాశం ఇవ్వండి, మేము ఆల్టర్నేటివ్, పైన మోడీ రాబోతున్నాడు, ఎన్నికలు కూడా ఎంపీ ఎమ్మెల్యే కలిసి వస్తున్నాయి, కనుక మోడీ ప్రభావం ఉంటుంది, మాకు అవకాశం ఇవ్వండి అని మనం అడగచ్చు ప్రజల్ని. ప్రజల మధ్య చర్చకు పెట్టి ఈ విషయాన్ని చర్చకు పెడితే ప్రజలు నిర్ణయిస్తారు, ఓకే వాళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే, వీళ్ళకి ఎందుకు ఒక అవకాశం ఇవ్వకూడదు, ఆనాడు ఒక్క ఛాన్స్ అంటే జగన్కి ఇవ్వలేదా, అలాగే వీరికి ఎందుకు ఇవ్వకూడదు అని ప్రజలు నిర్ణయానికి వస్తారు. మనం ఆ ప్రయాణం చేద్దామని అనుకున్నాం. కరెక్ట్గా 2023 వచ్చేటప్పటికి ఆయన 3 పిల్లి మొక్కలు వేసినట్టు నాకు 3 ఉన్నాయని, మొన్న కూడా మార్చి 14వ తారీఖు ఆవిర్భావ సభలో కూడా నేను బీజేపీతో ఉన్నానంటాడు, మళ్ళీ ఒంటరిగా వెళ్ళొచ్చు అంటాడు,
మళ్ళీ నాతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరితోటో వెళ్ళొచ్చు అంటారు. అసలు అలాగ మాట రాజకీయ ప్రయాణాలు అలా ఉండలేవు. ఇప్పుడు మేము సహకరించి ఎలా సహకరిస్తాం? మేము మీతోటి మీతోటి ప్రయాణం చేస్తాం. సరే, మీరు చెప్పకపోయినా మేము మీతోటి ప్రయాణం చేస్తాం. రేపు పొద్దున్న మీరు టీడీపీతో వెళ్తాం లేకపోతే ఒంటరికి వెళ్తామంటే అప్పుడు మా ఫేస్ వాల్యూ ఏమవుతుంది? ఏ పార్టీ కూడా ఇలాంటి ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయం తీసుకోలేదు కదా. సో అది ఇవ్వకుండా ఆయన ఊనే మన దీంట్లో ఏమేమిటో మాట్లాడేశాడు. మీరు అరుపులు అభ్యర్థి కూడా ఫలితాలు వచ్చాకే తెలుస్తుంది అని అనేసాను. ఈజ్ నాట్ ఎ కింగ్ మేకర్, ఈజ్ నాట్ ఇన్ దట్ పొజిషన్ అమ్మా. ఆయన ఏదో అనుకుంటున్నారు సినిమా, ఆయన ఏదో తను నిర్ణయం తీసేస్తే కట్టుబడి చాలా ఆశాస్పదంగా ఉంది. ఊయిజ్ హీ టు తను రాజకీయంలో అడుగు పెట్టాడు, 15 ఉన్నాడు, తను ఒక ప్రయాణం చేస్తున్నాడు. అంతేగా తనేదో డిక్టేట్ చేస్తే మిగతా వాళ్ళు అవుతారు. ఈయన స్థాయిలో తనేం లేడు రాజకీయంగా. అంటే ఒక అవగాహన లేకుండా ఇవన్నీ చేస్తున్నాడు అని అంటారు. అంతే, ఎవరో పక్కన రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏదో నేను ఒప్పిస్తాను, చీలిపోయినాను. హూ ఆర్ యూ టు డిక్టేట్ టర్మ్స్ టు ఏ పార్టీ లైక్ బీజేపీ? బీజేపీ ఒక నేషనల్ పార్టీ, ఒక జాతీయ పార్టీ. దీనికి ఒక విధానం ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది. మాకేదో నువ్వు చెప్పేస్తావు, నేను ఒప్పించేస్తాను, ఎవరైనా సరే. అది అసలు అది వింటారు కూడా ఈ తన స్థాయి తన దాన్ని తన రాజకీయ స్థాయిని మించి మాట్లాడటం ఇవన్నీ. తను చంద్రబాబు కోసం మాట్లాడుతూ మాట్లాడుకోను. చంద్రబాబుతోనే అంటారా ఇప్పుడు నా నేను లోపాయికారి ఒప్పందాలు ఉండవు, అన్నీ ఓపెన్గానే ఉంటాయి. మరి ఉన్నప్పుడు లోకేష్ తన పాదయాత్రలో నేను వారాహి అని మాట్లాడుతున్నాడు. మరి దాన్ని ఖండించాలి కదా, నాకు తెలియదు. అది ఖండించట్లేదు. చంద్రబాబుని ఆయన మాట్లాడే మాటలు, ఆయన మాట్లాడే భాష మీరు మాట్లాడారు. ఎవరైనా మీరేంటి నేనేంటి తెలుగుదేశం అంటే అందరూ ఏంటి, వైసీపీని దింపాలనే పోరాటం. వైసీపీ దింపాలి, నువ్వు ఒకరే కాదు, ఈయన ఒకరే కాదు కదా. ఆయన తెలుగుదేశం అదే స్లోగనం, మేము అదే అధికారాన్ని దింపాలి, మేము ముందుకెళ్ళాలని మా ప్రయత్నం. అంతే కదా, బీజేపీ ఆయన ఎవరైనా అదే, ఈయన ఒక్కడే ఆ స్లోగన్ పట్టుకున్నట్టు కాదు కదా. ప్రజలు కూడా బీజేపీ వైసీపీ దింపాలి, బీజేపీ జనసేనకి పట్టం కడదామని ఆలోచనలో ఉన్నారు. కానీ ఆ ప్రయాణం చేయనివ్వకుండా చంద్రబాబు కెరుకుతున్నాడు. చంద్రబాబు ఎందుకు బీజేపీ జనసేన కలిసి ఉంటే ఒక చిన్న చేంజ్ వస్తుంది, ఒక డెఫినెట్గా ప్రజల్లో ఒక మార్పు. వాళ్ళ ఇద్దరిని చూసాం, ఈ కొత్తదాన్ని చూద్దామనే ఒక ఆలోచన వచ్చిందంటే ప్రజల్లో ఒక పెద్ద కమోషన్ వస్తుంది. ఆ చేంజ్ రానివ్వకుండా ఉండడం కోసం చంద్రబాబు ఈ గట్టి పడకుండా ఉండడం కోసం విడదీయడానికి చూస్తున్నాడు. దానికి ఈయన ఆయన డ్రామాలోకి ఆయన ట్రాప్లోకి వెళ్ళిపోయాడు. ఇవాళ తెలుగు ఏమవుతుంది? ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు ఎవరితో ఉన్నాడు క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. స్టిల్ హీఈస్ కన్ఫ్యూజింగ్. ఇప్పటికైనా ఓకే, నేను టీడీపీతో వెళ్తున్నాను, మీరు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు. నా స్టాండ్, నా పార్టీ యొక్క స్టాండ్ నా పార్టీ యొక్క నిర్ణయం తెలుగుదేశంతో కలిసి పోరాడాలని అనుకుంటున్నాం. చెప్పండి, అది క్లారిటీ ఇవ్వండి. మేము అప్పుడు మా నిర్ణయం మేము చెప్పుకుంటాం, మా ప్రోగ్రామ్ మేము చూసుకుంటాం. అంతేగాని ఆ క్లారిటీ ఇవ్వకుండా నువ్వు టీడీపీతో వెళ్తాం, మేము మమ్మల్ని కలపాలి, మమ్మల్ని తోసుకురావాలి, మమ్మల్ని ఏదో టీడీపీతో మీకెందుకు ఆగడం అని టీడీపీని బీజేపీని కలపాలి అనే ఆ మధ్యవర్తిత్వం, ఆ పౌరోహిత్యం మీకెందుకు? అనవసరం గొడవ. అదే అక్కడే ప్రజల్లో కూడా చులకనైపోతుంది. అదే అంటున్నారు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇంకా వేరే మాధ్యమాలలో కానీ చూసుకుంటే నిన్ను టీడీపీని గెలిపించడానిక ఇంత మేము వెనకాల సపోర్ట్ చేసేది అని అనేసి జనాలు కూడా చాలా కోరుకుంటారు. పాపం 18 నుంచి 21 ఏళ్ళ వయసు కుర్రాడు ఆయన. ఇన్ని సంవత్సరాలుగా ఇది 14 నుంచి ఆయన వెనకాల పరిగెడుతున్నది ఎవరమ్మా? 18 నుంచి 21 యూత్. వాళ్ళ యూత్ ఈ 10 ఏళ్ళు నీ వెనకాల పడి నీ వెనకాల పడి మా ముఖ్యమంత్రి, రాబోయే ముఖ్యమంత్రి అని పడి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, డబ్బులు తగలబెట్టుకున్నవాళ్ళు, టైం వృధా చేసుకున్నవాళ్ళు, కెరీర్ వాళ్ళ జీవితాలని దీనికి అంకెప్పుడు ఓ ప్రాణాలు అర్పించి పనిచేశారు. ఇవాళ వాళ్ళందరినీ ఒక్క దెబ్బతోటి నీరు గారు చేయటం అయిపోలేదమ్మా. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ వెళ్ళి మాట్లాడటానికి లేకుండా వాళ్ళు ఒక హేళనకి ఒక లాఫింగ్ స్టాక్ కింద చేస్తే ఒక దెబ్బకాలు. వాళ్ళు అదే బాధపడిపోతున్నారు చాలామంది. ఎందుకంటే కార్యకర్తలు అందరూ ఏం మొహం పెట్టుకుని మేము మాట్లాడాలి. ఇవాళ చంద్రబాబును సీఎం చేయడానికి మాకేం కర్మ, మాకేం అవసరం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే మేము అహోరాత్రాలు శ్రమిస్తాం, అన్నీ వదులుకుని పనిచేస్తాం. కానీ చంద్రబాబు చేయడానికి మాకేం కర్మ, మాకేం అవసరం అని చెప్పేసి దిగాలైపోయారు.
ఈవెన్ ఆయన కోరుకున్న చిరంజీవి ఆయనకి రాజ్యాధికారం కావాలంటే ఎక్కడ చూస్తే చంద్రబాబుతో వెళ్తే చంద్రబాబు ఇస్తాడా? వాళ్ళ మామనకే అంగీకరించడం నీకు ఇస్తాడా?